సినిమా ఫక్కీలో కార్లు వేసుకుని దూసుకొచ్చారు. కార్లలో పెట్టుకొచ్చిన రాడ్లు బయటికి తీశారు. చివర్లో కత్తిని కూడా బయటికి తీశారు. 20 మందికి పైగా రాడ్లు కత్తులు పట్టుకొని మాజీ ఎమ్మెల్యే ఇంట్లోకి చొరబడ్డారు. అక్కడ కనబడ్డ వారిని చితకబాదారు. ఆ వెంటనే వెళ్లిపోయారు. ఇదంతా కెమెరాలో రికార్డ్ అయింది. మీడియాలో అందరూ చూశారు. ఆ తర్వాత ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. ఒకరి కార్లు ఒకరు ధ్వంసం చేసుకున్నారు. ఆఖరికి డీఎస్పీ కార్ మీద కూడా రాళ్లు వేశారు. ఇంత రచ్చ జరిగింది. ఏకంగా ఎమ్మెల్యేనే వీరంగం వేశారు. రాడ్లు కత్తులు వేసుకుని ఓపెన్ గా తిరిగారు. అయినా ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క కేసు కూడా పోలీసులు పెట్టలేదు. ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. ఇలాంటివన్నీ శాంతి భద్రతల సమస్యగా పరిగణిస్తారు. మాస్ గ్యాదరింగ్ జరిగి కొట్లాటలు జరిగితే కంప్లైంట్లతో సంబంధం లేకుండా పోలీసులే కేసులు నమోదు చేస్తారు. ఇక్కడ మాత్రం అలాంటిదేమీ జరగలేదు. స్వయంగా హోంమంత్రి సుచరిత వివరాలన్నీ తెలుసుకున్నాం, పరిశీలిస్తున్నామని అధికారికంగా ప్రకటించారు. అయినా ఇప్పటికీ పోలీసులు ముందుకు అడుగు వేయలేదు. బహుశా వారికి పైనుంచి డైరెక్షన్ రాక డైలమాలో ఉండి ఎదురు చూస్తున్నట్లుగా ఉంది. ఇక ఇదే ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్. రాజేశ్వరి, తాడిపత్రి ఘటన సంబంధించి ఇప్పటి వరకైతే దాదాపు 24 గంటలు అవుతున్నప్పుడు కూడా ఏ ఒక్కరిపైన కూడా కేసు అయితే నమోదు చేయలేదు. ముందుగా జేసీ ప్రభాకర్ రెడ్డి, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు సీసీ ఫుటేజ్లను పరిశీలించి సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేయాలని డిమాండ్ జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ కుటుంబం నుంచి వ్యక్తమవుతుంది. పెద్ద ఎత్తున తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి తన అనుచరులను వెంటబెట్టుకుని ఇంట్లోకి వచ్చాడు. మారణాదాయాలతో వచ్చిన ఆధారాలు కూడా సీసీ ఫుటేజ్లో ఉన్నాయి. వాటన్నిటిని కూడా పోలీసులకు ఇప్పటికే అందజేశాము. ఆ సీసీ ఫుటేజ్లను పరిశీలించి ముందుగా సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇదే సందర్భంలో పోలీసులు కూడా ఎవరైతే వాహనాల దాడి, రాళ్ల దాడికి సంబంధించిన ఎవరైతే రాళ్ల దాడి చేస్తున్నారో ఇరు వర్గాల వారిని గుర్తించే పనుల్లో నిమగ్నమయ్యారు. సీసీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. డ్రోన్ కెమెరాలతో కూడా గుర్తించే పనిలో ఉన్నారు. ఇరు వర్గాలకు సంబంధించిన వారిపైన కేసులు నమోదు చేస్తామని కూడా చెప్తున్నారు. అయితే దీని ఇప్పటి వరకైతే తాడిపత్రి పోలీసులు ఇందుకు సంబంధించి ఎటువంటి కేసులు నమోదు కాలేదని చెప్తున్నారు. ఇప్పటికే తాడిపత్రి పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా 144 సెక్షన్ ను కూడా అమలు చేశారు. 5 కంటే ఎక్కువ మంది తాడిపత్రి పట్టణంలో గుమికూడకూడదు, నిబంధనలు అతిక్రమిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించి లేదంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తాడిపత్రి పట్టణంలో పోలీస్ యాక్ట్ ను కూడా అమలు చేశారు. తాడిపత్రికి బయట ప్రాంతాల నుంచి కూడా ఏ ఒక్కరు కూడా రాకూడదంటూ కూడా పోలీసులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడికక్కడ బ్యారికేడ్స్ పెట్టి బయట ప్రాంతాల వాళ్ళు తాడిపత్రులకు రాకుండా అడ్డుకుంటున్న పరిస్థితి ఉంది. తాడిపత్రులు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు. తాడిపత్రుల్లో పరిస్థితిని జిల్లా ఎస్పీ సత్యేశ్ బాబు ఇప్పటికే అక్కడ సమీక్షించారు. పటిష్ట చర్యలు తీసుకోవాలి, ఇరు వర్గాలు దాడులు చేసుకునే అవకాశం ఉంటే నిలువరించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. రాళ్ల దాడులు, ఈ పోలీస్ బలగాలు బందోబస్తులు ఉన్నప్పుడు కూడా రాళ్ల దాడులు పాల్గొన్న వారిని, వాహనాలు ధ్వంసం చేసిన వారిని గుర్తించే పనిలో వివరాలు సేకరించి కేసులు నమోదు చేయాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు రాజేశ్వరి. ఓకే, థ్యాంక్ యూ సురేష్. సబ్ డివిజన్ మొత్తానికి కూడా మేము ఈ నెల మొదట్లోనే డిసెంబర్ 3వ తారీఖున మేము పోలీస్ 30 యాక్ట్ ఇంప్లిమెంట్ చేశాం. ఇది ఈ రోజు చేసిన యాక్ట్ కాదు. పోలీస్ 30 యాక్ట్ ప్రకారం ఎవరు ఎటువంటి ధర్నా చేయాలన్నా, ప్రజలు గుమ్మిగూడాలన్నా ముందుగా పోలీస్ అధికారి ఒక పర్మిషన్ లేకుండా ఎవరు కూడా ఇలాంటి మాస్ గ్యాదరింగ్ అనేది చేయకూడదు. ఈరోజు పొద్దుటి నుంచి జరిగిన డిఫరెంట్ సిచ్యువేషన్స్ మీద మేము ఇంకా ఒకసారి అనలైజ్ చేసుకొని దెన్ ఐ విల్ సే టు యూ వాట్ యాక్షన్ వీఆర్ గోయింగ్ టు డూ. డెఫినెట్లీ 30 పోలీస్ యాక్ట్ ఎవరెవరైతే వైలేట్ చేశారో వీ విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్ అగేన్స్ట్ దెమ్. ఇందులో మొహమాటం ఏం లేదు. ఎవరు వైలేట్ చేసినా అందులో వీళ్ళు వీ విల్ యాక్ట్ బేస్డ్ ఆన్ అవర్ ఓన్ సోర్సెస్.